మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై బనాయించిన అక్రమ కేసులన్నీ తొలగిపోయి ఆయన కడిగిన ముత్యంలా బయటకు రావాలంటూ టీడీపీ జిల్లా నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆకాంక్షించారు. పట్టాభి టీడీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు నగరంలోని బారా షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడారు. ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి 142 మంది ఎండార్స్ కి చట్టబద్దంగా 371 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు. చెల్లించిన కంపెనీల ఎండీలు సైతం అక్రమాలకు ఎలాంటి అవకాశం లేదని, న్యాయబద్దంగా వాళ్లకి చెల్లించామని, అందుకు సంబంధించిన రికార్డులు మొత్తం తమ వద్ద ఉన్నాయని, ఈ కేసుకి చంద్రబాబు నాయుడికి ఎటువంటి సంబంధం లేదని వాళ్లు చెప్పినా ఈ ప్రభుత్వం బుద్ధి లేకుండా సైకో జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిరసనలు తెలియచడం అభినందనీయమన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు త్వరగా బయటకు రావాలని, పూజలు ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు. ఎవరికైనా కష్టం వచ్చినా, ఎవరికైనా ఇబ్బంది అయినా ముందుగా మనకి గుర్తొచ్చేది భగవంతుడు. అందులో కోరికలు అడిగిన వెంటనే తీర్చేది బారాషా దర్గా అని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు బారాషా దర్గాలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పూర్తి ఆరోగ్యంతో కడిగిన ముత్యం లాగా నిర్దోషిగా బయటికి రావాలని, పంపించాలని ఈ బారాషా దర్గాలో ఈరోజు ముస్లిం సోదరులతో, నెల్లూరు జిల్లా ముస్లిం సోదరులు అందరం కలిసి ఈరోజు బారాషా దర్గాలో ప్రార్థించడం కోరుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 9 సంవత్సరాలు సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 5 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదట ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే క్రియాశీలక వ్యక్తుల్లో ఒకరైన ఈరోజు కక్షపూరిత ధోరణితో ఈ రోజుడికి 6 రోజులు అరెస్ట్ చేయడం జరిగింది. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. ఒక 16 రోజులైనా చంద్రబాబు గారిని జైల్లో పెట్టి నా సైకో ఆనందాన్ని పొందాలనే దురుద్దేశంతో ఈరోజు బాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 40 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముస్లిమ్స్కి కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎన్నో ప్రజల పక్షాన్ని నిలబడి ఎంతో సేవ చేసిన చంద్రబాబు నాయుడు గారిని 73 సంవత్సరాలు వయసుని పరిమితంలో తీసుకోకుండా ఈ రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలను కూడా గుర్తించకుండా ఒక అప్రజాస్వామికంగా, అమానుషంగా, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా న్యాయస్థానంకి కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు విధంగా ఈరోజు బాబు గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, చాలా దురదృష్టం కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ అభియోగం పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్నిలో ప్రతి ఒక్కరూ ఎండీగా నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏం జరిగిందని చెప్పి ఒక్కరు నిర్వీరిపోతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని పెట్టి క్యాబినెట్ ఆమోదంతోనే, లెజిస్లేటివ్ ఆమోదంతోనే ఆ రోజు 370 కోట్లు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంజూరు చేయటం, తద్వారా 40 సెంటర్స్ ఈ రాష్ట్రంలో నెలకొల్పి 140 మంది వెండాస్ ద్వారా ఈరోజు 2 లక్షల చిల్లర మందికి ఉపాధి శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ దాంట్లో ఏ ప్రమేయం ప్రభుత్వానికి కానీ ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ ప్రమేయమే లేదు. ఒక A37గా అసలు FIR లో పేరు లేని చంద్రబాబు నాయుడు ఈరోజుకి పుట్టుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక కుట్ర ప్రకారంగా ఆయనకి ఈ రాష్ట్రంలో లేకుండా వేరే దేశంలో ఉండి జరిపించాల్సిన కార్యక్రమం అంతా ఒక దుర్మార్గమైన కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలపెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవటం జరిగింది, తెలుసుకుంటున్నారు, తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర టీఎంగల్లో కానీ మార్కెట్లో కానీ ఎక్కడైనా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఎందుకంటే ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో వేరే వేరే దేశాల్లో కూడా, వేరే వేరే కంట్రీస్లో కూడా ఈరోజు బాబు గారికి మద్దతు పలుకుతూ ఒక్కొరొక్కరు ముందుకొచ్చి సంఘీభావం తెలుపుతారు. అలాంటిది ఈరోజు బాబు గారికే ఇంత అన్యాయం జరిగితే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏందని నిర్వీరిపోయే పరిస్థితి. నిన్న ఐటీలో హైదరాబాద్లో ఒక చిన్న పాప మీకు సిగ్గు లేదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలని, పౌరుషం లేదా మీకు, మీకు ఒక మద్దతు ఏ విధంగానే తెలపొచ్చు బాబు గారికి, బాబు గారి నిర్దోషితానికి మద్దతుగా ఒక దీపం వెలిగించి మీ ఇంటి ముందు సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టమని చెప్పిన కూడా ఈ మీడియా పరంగా నేను అందరినీ కోరుకుంటున్నా. ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, దువా రూపంలో ఈరోజు
నేను వీళ్ళందరిని కోరుక, మీరందరూ మీ ముస్లిం సోదరు అందరికీ మెసేజ్ పంపించండి, ఒక చర్చ జరగాల. ఈరోజు బాబు గారికి, తెలుగుదేశం పార్టీకి జరిగిన అన్యాయాన్ని అందరూ గుర్తించి రేపు జరగబోయే 24 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు శుక్రవారం, ప్రతి ఒక్కరూ బాబు గారి గురించి దువా చేయాలని చెప్పి ముస్లిం సోదరులని కోరుకుంటున్నా. ఎందుకంటే ముస్లిం సోదరులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం తూట్లు పడవటం జరిగింది. గుల్హన్ కానీ, మ్యారేజెస్ కానీ, మనీ కానీ, మోజోస్ కానీ, ఇవి అన్నీ తూట్లు పొడిచి ఈరోజు ఒక ముస్లిం ద్రోహి అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, ముస్లిం సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి శుక్రవారం పర్వదినం రోజున ప్రతి ఒక్క ముస్లిం సోదరుడిని మీరు సంఘీభావం తెలిపి ఈరోజు శుక్రవారం దువా చేయాలని కూడా నేను మీ మనస్ఫూర్తిగా మీ ముస్లిం సోదరులను మీ ద్వారా నేను కోరుకుంటున్నా. దీన్ని ముక్త కట్టంతో గట్టించి ప్రజలందరూ ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.